పూర్వం అవంతికాపురాన్ని విజయేశ్వర వర్మ పాలిస్తుండేవాడు ఒకరోజు ఆయనకు కళలో ఆకాశంలో తేలుతూ అందమైన భవనం కనిపించింది మరుసటి రోజు సభలో తనకొచ్చిన కళను వివరించాడు రాజు దాన్ని నిజం చేయాలని ఆదేశించాడు సభలోని వారంతా గాలిలో తేలే భవంతి కట్టడం అసాధ్యం కదా అని రాజుకు నచ్చ చెప్పేందుకు ప్రయత్నించారు అదంతా నాకు అనవసరం మీరేం చేస్తారో నాకు తెలియదు కానీ నా కళ నిజమవ్వాలి అంతే అని ఆయన తేల్చెప్పాడు దాంతో మంత్రితో సహా అక్కడి వారందరూ నిర్ఘాంతపోయారు కొన్ని రోజులకు సభకు వృద్ధుడు వచ్చాడు నిరసిపోయిన గడ్డం జుత్తు మీసాలతో అతి కష్టం మీద కర్ర సాయంతో నడుస్తున్నాడు నాకు అన్యాయం జరిగింది న్యాయం చేయండి అని రాజును కోరాడు నీకేం అన్యాయం జరిగిందో నిర్భయంగా చెప్పు తప్పకుండా నీకు న్యాయం చేస్తా అని విజయేశ్వర వర్మ హామీ ఇచ్చాడు ప్రభు నా వెయ్యి బంగారు నాణ్యాలు ఒకరు దొంగిలించుకుపోయారు అతడెవరో నాకు తెలుసు నా నా నాణ్యాలు నాకు ఇప్పించండి అని ఆ వృద్ధుడు విన్నవించాడు ఈ దొంగతనం ఎవరు చేశారు అని ప్రశ్నించాడు రాజు మీరే ప్రభు నిన్న రాత్రి నా కలలో వచ్చి మీరే ఇదంతా చేశారు అన్నాడా ముసలి వ్యక్తి రాజుకు చాలా ఆగ్రహం వచ్చింది ఏమిటి వెటకారం కలలో జరిగింది నిజమనుకుంటే ఎలా అని కోపడ్డాడు ఆ మాట విన్న వృద్ధుడు తన గెడ్డం మీసం తీసేసి కర్రను పక్కకు పడేసి నిలుచున్నాడు తీరా చూస్తే అతడు మంత్రి చంద్రశేఖరుడు క్షమించండి స్వామి మీకు కలలో వచ్చిన గాల్లో తేలే భవంతిని నిజం చేయటం ఎంత కష్టమో నిరూపించటానికే ఇలా చేయాల్సి వచ్చింది అంటూ వివరణ ఇచ్చాడు మంత్రి విజయేశ్వర వర్మకు కోపం తగ్గి నవ్వొచ్చింది ఇంత చక్కగా తనకు అర్థమయ్యేలా చెప్పిన చంద్రశేఖర్ని అభినందించి తగిన బహుమతులు ఇచ్చి సత్కరించాడు ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలానే పక్కనే ఉన్న బెల్ని కూడా ప్రెస్ చేయండి నా కొత్తగా వచ్చే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఇంకా బోల్డ్ అన్ని కథలు తెలుసుకుందాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్